అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గుమ్మడికొండ గ్రామం ఎస్సీ కాలనీలో గత 9 నెలలుగా అక్కడి స్థానిక కరెంట్ స్తంభానికి సపోర్టుగా ఇనుప బద్ది విరిగిపోవడం జరిగింది. దానికి కఠిన తీగలు జారిపోవడంతో అవి ఎప్పుడు ఎవరి మీద పడతాయని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ టైంలో తీగలు ఎవరి మీద పడతాయోని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకునే నాదడే లేడని, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్మెన్ కి కూడా చెప్పినా ప్రయోజనం లేదన్నారు. దయచేసి ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కారమయ్యే దిశగా కృషి చేయాలని వారు కోరారు. కంప్లైంట్ ఇచ్చాము కానీ దీనికి రెస్పాన్స్ లేదు. ఏ టైం నుంచి ఏ జరుగుతదని లైన్మెన్ గారికి అప్ చెప్తే మీరు రెస్టారెంట్ కంప్లైంట్ ఇచ్చుకోమని చెప్పి అన్నాడు. నిన్న కూడా ఫోన్ చేశామండి లైన్మెన్ గారికి, అయినా జరే దీనికి ఏం రెస్పాన్స్ లేదు. ఎటు నుంచైనా ఎవరిదైనా ప్రాణం నష్టం పోతే ఎవరిది బాధ్యత, మీదా లేదా గవర్నమెంట్దా? దీనికి సమాధానం వెంటనే మాకు కావాలి. దీన్ని వెంటనే రిపేర్ చేసి మాకు ఈ కాలనీకి న్యాయం చేయడానికి కోరుకుంటాను. కావాలనుకుంటే చూడవచ్చు మీరు అందరూనే. ఎంతోమందికి 9 నెలలు, ఒక్క నెల 2 నెలలు కాదు, 9 నెలల నుంచి ఆఖరికి బొడ్డుపల్లి వెళ్ళి డిఏ కంపెనీకి ఇచ్చాను, నాతవరం వెళ్ళి మండలంలో ఇచ్చాను. ఎవరూ రెస్పాన్స్ లేదు, ఎవరో దానికి పట్టించుకునే నాదులే లేరు. ఈ ఎక్కడ ఉన్నామో కూడా తెలియలేదు మనం. దానికి పరిస్థితి ఏంటో మీరే చూడాలి. అది గుమ్మడికొండ అండి, నాతోడ మండలం అండి. ఈ వైరు జారిపోయి చానాలపై 9 నెలలు సిల్లర్ అయిపోతుందండి. ఎవరికి చెప్పినా మేము పట్టించుకోలేదండి. ఇది ఏ రాత్రి మీద మా ఏ జారిపోయినా ఏమైనా మేము అయిపోవాలండి. అది మరి అధికారులు అయితే మీరు ఎవరు చేస్తారన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. మరి భయంతో ఉంటున్నాడు, చెప్పినా సరే పట్టించుకోలేదండి. నైన్ మెయిన్ కూడా చెప్పారండి, చెప్పినా సరే పట్టించుకోలేదండి. మరి దీన్ని ఏం చేస్తారో చేయండి, మరి మీ ఇష్టం. మాలో ఎవరికే జరిగినా దాని బాధ్యత ఎవరిదండి? మీరా అధికారులా ఎవరు పట్టించుకుంటారో చెప్పదే తెలుసుకోండి మీరు.